హలో హాయ్. ఈ దసరా సందర్భంగా చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి, దాంట్లో బాలకృష్ణ సినిమా అలాగే రవితేజ సినిమా రెండు సినిమాలు కూడా పోటాపడి పడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్న ఈరోజు భగవంత్ కేసరి, నందమూరి బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ చేసిన సినిమా, అలాగే F3 తర్వాత అనిల్ రావుపూడి చేసినటువంటి సినిమా ఇది. అయితే అనిల్ రావుపూడి సినిమాలను దాదాపు కూడా హిట్ అవ్వడం జరిగింది, ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా సినిమాలు హిట్ అవ్వడం జరిగింది. ఇట్లా అలాగే ఫామ్లో బాలకృష్ణ కూడా ఉండడం జరిగింది. అంటే వీరిద్దరి కలయికలో వస్తున్నటువంటి సినిమా సో అందరిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. అందులో దీంట్లో శ్రీలీల కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్గా చేసింది, కాజల్ కూడా ఒక హీరోయిన్గా చేసింది. అంటే ఇద్దరు హీరోయిన్లు ఇట్లా మంచి కాంబినేషన్ ఈ సినిమా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో కూడా సినీ అభిమానుల్లో ఒక అందరిగా ఈగర్గా వెయిట్ చేసినటువంటి పరిచూసాం. అయితే మరి భగవంత్ కేసరి ఎలా ఉందని చెప్పుకుంటే ముఖ్యంగా స్టోరీ లైన్లోకి వెళ్దాం. అయితే భగవంత్ కేసరి అనే వ్యక్తి ఆదిలాబాద్ ప్రాంతంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళే క్రమంలో అక్కడ జైలర్ చాలా శరత్ కుమార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అయితే అతని కూతుర్ని అతను ఒక ఆర్మీ ఆఫీసర్గా చేయాలనేది ఆయన ఆకాంక్ష. అనుకోని సందర్భంలో అతను చనిపోతాడు. తన బాధ్యతలను కూడా అంటే జైలు నుంచి విడుదలైన తర్వాత తన బాధ్యతలన్నీ కూడా అమ్మాయి అంటే స్త్రీలీల బాధ్యతలను ఒక తండ్రిగా అతను కేర్ టేకర్ చేసుకుంటాడు. అయితే అతను జైలుకి వెళ్ళిన పరిస్థితులు కావచ్చు, స్త్రీలకు కూడా అతను ఒక విలన్ వెంటాడబడుతుంటే చావుకు ఇబ్బంది పరిస్థితి వస్తుంది. అటువంటి క్రమంలో స్త్రీలకు ప్లస్ భగవంత్ కేసరికి ఒకే విలన్ ఉంటాడు. మరి అతని నుంచి ఇతను ఎట్లా కాపాడాడు, ఇతను అతని మీద రివెంజ్ తీసుకున్నాడా లేదనేది సినిమా కథ. మిగతాదంతా కూడా థియేటర్లో చూస్తేనే అక్కకు ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో ఈ కథ తర్వాత మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. ఇక బాలకృష్ణ అంటే డైలాగ్స్ పెట్టిందే పేరు, ఆయన పంచ్ డైలాగ్స్ మనం చూస్తూనే ఉంటాం. డైలాగ్స్ తర్వాత అనిల్ రావుపూడి యొక్క కామెడీ టైమింగ్ మనం తెలుసుకోవచ్చు. అంటే బాలకృష్ణతోటి మన అన్స్టాపబుల్లో ఎటువంటి కామెడీ చేశాడో మనందరికి తెలుసు. ఆ కామెడీ తర్వాత దీంట్లో కూడా ఈ సినిమాలో కూడా ఆయన చేసిన కామెడీ కూడా కొంచెం కొత్తదనంగా అనిపించింది. అనిల్ రావుపూడి ఒక టేకింగ్, అనిల్ రావుపూడి వచ్చేసి ఒక కామెడీ టైమింగ్ కూడా బాలకృష్ణతో చెప్పించడం మాత్రం బాలకృష్ణలో కొత్త కోణాన్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అది ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే అది న్యాచురల్గా ఉంది. ఇక ఫైట్స్ విషయం చేస్తే బాలకృష్ణ అంటేనే ఫైట్స్, ఇక ఆయన చెప్పే డైలాగ్స్ ఫైట్స్ ఆయన హైలైట్గా చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఒక అభిమాని ఒక మాస్ అభిమాని ఒక ఫైట్లు అయితే ఎట్లా కావాలనుకుంటాడో అవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం అనేది, ఆ చేజీలు కావచ్చు ట్విస్టులు కావచ్చు దాంట్లో ఇవన్నీ కూడా సినిమాకు కొంచెం హైలైట్గా చెప్పొచ్చు. ఇక్కడ పంచ్ డైలాగ్స్ గురించి వస్తే కామెడీను ప్లస్ ఇక్కడ మాస్ డైలాగ్స్ కూడా అన్నీ కూడా అందరినీ ఆలోచించేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల పట్ల జరిగినటువంటి అంటే స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కూడా పిల్లలకు చెప్పే విధానం అది ఒక ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి పేరెంట్ ప్రతి లేడీ కూడా చూడాల్సిన సీన్ అనమాట. అంటే సినిమా అంటే సినిమా కూడా చూడాలి, ఎందుకంటే ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్ళకి ఎంత టేక్ కేర్ ఉంటే ఉండాలి, సమాజం పట్ల ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి అనేది ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. శ్రీలీల ఒక ఫ్రెండ్ కూతురుగా చేస్తుంది, శరత్ కుమార్ కూతురుగా. అయితే ఈయన ఒక కేర్ టేకర్గా తన్ని పెంచి పెద్ద చేసి తన్ని ఆర్మీ ఆఫీసర్గా చూడాలనుకున్న వైపు ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో విధంగా వచ్చేటువంటి అంటే ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో శ్రీలీల కూడా ఒక ఫైటింగ్స్ కానీ దీంట్లో డైలాగ్స్ కావచ్చు తన గ్లామర్ కావచ్చు ఈ సినిమాకి చాలా ప్లస్ అయిన చెప్పొచ్చు, ఎందుకంటే తను దాంట్లో కథలో ఒదిగిపోయినటువంటి పరిస్థితి చూసాం. అంటే మంచి ఇంపార్టెన్స్ ఉండాలి, అంటే హీరోయిన్స్ అంటే ఇంపార్టెన్స్ లేనిటువంటి ఉంటుంది, కానీ శ్రీలకు మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దీంట్లో ఉండడం జరిగింది. ఇక కాజల్ వస్తే కాజల్ తర్వాత పెళ్లి తర్వాత చేస్తున్నటువంటి సినిమా, అయితే దీంట్లో కూడా బాలకృష్ణ కాజల్ మధ్య వచ్చే సీన్స్ కూడా కొంచెం కామెడీగా ఉంటాయి. వారి మధ్య జరిగే లవ్ ట్రాక్ కొంత ఫన్ ఉంటుంది, అదంతా కూడా బాలకృష్ణ ఇది ఫన్ చేయడం తర్వాత కాజల్ చేయడం మాత్రం కొంత ప్రేక్షకుల కొత్తదనం అనేది కనిపించింది. అంటే లేట్ వయసులో కూడా వీళ్ళు ప్రేమించుకునే విధానం కానీ ఆ ప్రేమలో వీళ్ళు చేసేటువంటి ఆ చిన్న చిన్న చిలిపి పనులు కావచ్చు అవన్నీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే మ్యూజిక్ తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. తమన్ మ్యూజిక్ అంటే తమన్ చెప్పొచ్చు, మనం అఖండకు హూపర్సే బద్దలైనటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి తమన్ కూడా దీనికి మంచి సాంగ్స్తో పాటు మంచి ట్రాక్ ఇచ్చడం జరిగింది. అయితే ట్రాక్ కొంత ఈ బీజిఎం కూడా కొంచెం రొటీన్గా ఉండడం అనేది కొంత అనిపించింది, ఎందుకంటే గతంలో అఖండ వీరసింహారెడ్డి లాంటి సినిమాల్లో ఆయన అవన్నీ చూసాం కదా, అవే దీంట్లో రిపీట్ అయినటువంటి భావన అక్కడ చూస్తున్నటువంటి ఉంది. కొత్తదనం కొంచెం ఉంటే బాగుండు. మొత్తానికి మాత్రం ఆయన ఒక 50% అయితే న్యాయం చేయగలిగాడు. ఇంకా ఓవరాల్గా వస్తే ఈ సినిమాకి మనం 2 out of 5 ఇవ్వచ్చు. అంటే ఒక ఒక మంచి లేడీస్కి ఇంపార్టెన్స్ ఏంటంటేటువంటి క్యారెక్టర్స్ కావచ్చు,
లేడీస్కి సంబంధించినటువంటి అంటే స్త్రీల పట్ల స్త్రీల సాధిక కార్యకర్త అని మాట్లాడుకుంటున్నాం, 50% బిల్ అని మాట్లాడుకుంటున్నాం చట్టసభలో. ఇటువంటి క్రమంలో ఈ సినిమా కూడా కొంచెం కీలకంగా మారింది. అంటే స్త్రీలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉండాలి, వాళ్ళ ఓర్పు సహనం గొప్పది, వాళ్ళు ఎక్కడైనా రాణించగలరనేది ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఇటువంటి ఈ పాయింట్ నచ్చే వాళ్ళకు, అలాగే మంచి కమర్షియల్ సినిమా చూడాలి, ఫైట్స్, సాంగ్స్, లేకపోతే ఇటువంటి డ్యాన్సులు ఇటువంటివి చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఏర్ ఉంటుంది. ఒక చెప్పాలంటే 2 అవుట్ ఆఫ్ 5 మనం ఇచ్చే రేటింగ్. రేపు మరో రివ్యూలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.